మరి బీజేపీ జనసేన పొత్తు ఉన్నట్ట లేనట్ట కొనసాగుతుందా? నేను చెప్తున్నాను కదా ఉందని, నేను జనసేనతో పొత్తు ఉందని క్లియర్గా చెప్తున్నాను మీకు. 2024 ఎలక్షన్ వరకు కూడా ఈ పొత్తు ఉంటుందా సార్? మీకు ఎందుకు డౌట్? అంటే ఈ మధ్య ఇద్దరు కలిసి ఏ యాక్టివిటీస్ చేయట్లేదు, పోరాటాలు చేయట్లేదు, ఎవరు పొందాలో వాళ్ళు ఉన్నారు. పొత్తు 3 రోజులు ముందు వచ్చేస్తాయి కొన్ని పార్టీలతో. అది కాబట్టి లేరు ఉన్నారు అనే డౌట్ మీరు పడక్కర్లేదు. ఒకవేళ కలిసి ఉండి ఉద్యమాలు చేస్తేనే ఉంటుందా అనేది కూడా మీరు ఆవేదన చెందొద్దు. మా పొత్తు 24 వరకు ఉంటుంది, మేము అధికారంలోకి వస్తాం. సరే, ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి అధికారంలోకి వస్తాయని మీరు చెప్తున్నారు, మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థి అధికారంలోకి రావడం మా లక్ష్యం. తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాతోటి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని పాలించి తీరుతాం. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని గతంలో జనసేన నాయకత్వం డిమాండ్ పెట్టింది, మీరైతే సమాధానం చెప్పలేదు, ఇప్పుడేమన్నా చెప్పే అవకాశం ఉందా? మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వేశారు ఈ ప్రశ్న. సమాధానం సార్? అందుకంటే నేను ఎక్కువగా వివరించవలసిన అవసరం లేదు, మీరు 1వ తరగతి చదువుకోలేదు, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్. అంటే సాధారణంగా బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని ప్రకటించదు కదా? ప్రకటించు ఇదిగా. సో ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటించే అవకాశం లేదనుకోవచ్చు. మేము ఎప్పుడు ముఖ్యమంత్రిని ప్రకటించలేదు, అది కేంద్ర పార్టీ నిర్ణయం, వాళ్ళు ఆలోచిస్తారు.